సోదరుడు జీవో రెహమాన్ గారు, రసూల్ గారు, అలాగే చైతన్య గారు, అనిల్ గారు, ఇక్కడ విచ్చేసిన గురువులందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క పిల్లవాడిని మంచి ఉపయోగంతో మీరందరూ కూడా తీర్చిదిద్దా ఉంటారు. మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాము. కానీ ఈ రాష్ట్రం ఏదైతే ఎన్నో ఏళ్ళగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాము తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి ఏమి పరిగించట్లేదు. మనకున్న దురదృష్ట ఏంటంటే మనకున్న మీడియా ప్రజలకి కరెక్ట్ అయిన ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉందో ఆ ఒక ఫండమెంటల్ రైట్ని మిస్యూజ్ అవుతా ఉంది మన సమాజంలో. ఇవాళ ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రోజు 2019 మన లిటరసీ రేట్ అక్షరాస్యత కేవలం 67%, మరి అదే కేరళ మీ అందరికి కూడా తెలుసు 91-92% లిటరసీ రేట్. మరి ఆ రాష్ట్రంలో చదువుకున్న యువత సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. దేశంలో నలుమూలల ఎక్కడికి వెళ్ళినా కేరళ వాళ్ళు ఉన్నారు, మీకే తెలుసు బాగా. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం కేరళ టీచర్స్తే బోధన, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేరళ టీచర్స్తే బోధన అని ఉండేది, ఇప్పుడు కొద్ది తగ్గుండాలి. ఎందుకంటే మనం కూడా కొద్దిగా చదువుకొని అందరూ కూడా టీచింగ్ ప్రొఫెషన్స్లో వస్తూ ఉన్నారు. అది ఎందుకు కేరళ వాళ్ళు ఎక్కడికైనా దేశంలో నలుమూలలా లేకపోతే ఈవెన్ ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్ళినా కూడా కేరళ టీచర్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఢిల్లీ వెళ్తే నాట్ ఓన్లీ టీచర్సే కాదు లేదా ఆఫీసర్స్ కూడా ఎక్కువ కేరళ మద్రాసెస్ అని ఉంటారు వాళ్ళకి. సో అంటే వాళ్ళ లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, కానీ మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేందుకు వాళ్ళ లిటరసీ రేట్ తక్కువ ఉంది. ఆ 67% కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో చదువుకోవటం వల్ల. సో ఈ 67%ని ఏదో విధంగా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది ఏదన్నా ఉందంటే చదువు ఒకటే. ఏ కుటుంబం అయినా సరే ఏ రాష్ట్రం అయినా సరే అభివృద్ధి ఎక్కువ పయనించాలంటే ఆ కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఉండాల్సిందే. అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువుకున్న పిల్లలు ఉంటేనే ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. ఇవాళ ఎక్కడికైనా మీరు అబ్రాడ్లో ఎక్కడికెళ్ళి వాళ్ళు ఫారిన్లో స్టేట్స్లో ఉన్నారు మా పిల్లలు అంటే వాళ్ళు చదువుకొని ఆ స్థాయికి వెళ్ళగలిగారు. సో ఆ కుటుంబం అభివృద్ధి పయనిస్తూ ఉంది. కానీ మన రాష్ట్రం వచ్చే ఎవరికైనా చాలా శాతం తక్కువ ఉంది, 67% మిగిలిపోయాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఈ రాష్ట్ర అభివృద్ధికి. అంటే నేను మీ అందరికీ అంటే ఐ వాంట్ బ్రింగ్ టు యువర్ నోటీస్, ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అంటే ఇక్కడ రాజకీయం గురించి నేను మాట్లాడితే ఐ వాంట్ అంటే మీకు ఎందుకు నేను ఈ వివరం చెప్తా ఉన్నానంటే, సమాజంలో ఒక రాంగ్ ప్రొపగాండ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. నేను ఎక్కువ చోట్ల ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. వేరాస్ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఏ పునాది వేశారంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ టైంలో ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ ఒక వ్యాపారంగా, విద్యను ఒక వ్యాపారం కింద మార్చారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏదైతే ఈ రాష్ట్రం అక్షరాస్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఇవాళ విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి దాదాపు ఈ 5 ఇయర్స్లో యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒక ఎడ్యుకేషన్లో చేశారు. అంటే ఇన్వెస్ట్మెంట్ దేర్ నాట్ బి ఎనీ రిటర్న్స్, ఓన్లీ థింగ్ ఇస్ ఈ రాష్ట్రానికి ఫౌండేషన్. సో అందుకని ఆయన 73,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కేవలం ఓన్లీ విద్యా వ్యవస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు. స్కూల్స్ అమౌంట్ కార్యక్రమం కానివ్వండి, లేదు నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేయనివ్వండి కానీ, లేదా పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించడం కానీ, లేదు వాళ్ళకి బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ట్యాబ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఐహెచ్పి ప్యానల్స్ ఇవ్వడం కానీ. సో ఎన్ని, సో ఎందుకు మార్పు జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధికి? ఇది ఒక గట్టి పునాది, విద్య పునాది ఏ కుటుంబంకైనా సరే ఏ రాష్ట్రంకైనా. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 70-75% మంది పేద కుటుంబాలు, సామాన్య కుటుంబాలు. మరి వీళ్ళందరూ అభివృద్ధి పాలించాలంటే చదువుకున్న పిల్లలు ఉండాలి, చదువుకున్న సమాజం ఉండాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి ముందుకు వెళ్ళాలంటే. అందుకనే ఆయన దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి స్కూల్స్ అన్ని బాగు చేసి బ్రహ్మాండంగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, టీచర్స్ దగ్గర వాళ్ళ క్వాలిఫికేషన్స్ మనం దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ గవర్నమెంట్ టీచర్స్ మంచి ఎగ్జామ్ పాస్ అయ్యే ఆ స్టేజ్కి వస్తున్నారు. దేర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్, నో డౌట్ దట్. కానీ వాళ్ళ యూటిలైజేషన్ అనేది ఈ 2019 ముందు ఒకసారి చూడండి, చాలా రేర్. 2019 ముందు గవర్నమెంట్ టీచర్స్ యూటిలైజేషన్
ఒక గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే పిల్లలు ఎంతమంది ఉండేవాళ్ళు? అంకెలు ఏళ్ళ మీద అంకెలు 5, 10, 20 అందుకనే ఎక్కువ ఉండేది కదా. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా కనీసం గవర్నమెంట్ స్కూల్ సున్నం కొట్టిన సందర్భం కూడా ఉండేది కాదు. ఇవాళ 2019 నుంచి 2024 లోపు ఇవాళ మ్యాక్సిమం దాదాపు స్కూల్స్ ఉన్న 45,000 స్కూల్స్ లో 33,000 స్కూల్స్ బాగు చేశారు. దాదాపు 16,000 crores ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని స్కూల్స్ కూడా ఇవాళ మంచి గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ కొత్త టేబుల్స్ కానీ ప్యానల్స్ కానీ అన్ని, సో కాంపౌండ్ వాల్స్ లేదా మంచినీళ్లు గోరుమూత్ర కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చేశారు? సో ఒక పిల్లవాడు స్కూల్ అమ్మోడి మీరు పిల్లవాడిని స్కూల్కి పంపించండి నేను 10,000 వేస్తానని చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లవాడు స్కూల్కి పంపించడం ఒకటే కాదు ఆ పిల్లవాడికి కావాల్సిన అన్ని కూడా ఆయన సమకూరుస్తూ మళ్ళీ స్కూల్స్ అన్ని కూడా బాగు చేస్తూ అంటే వాడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్లో కూర్చొని చదువుకోవాలంటే మంచి వాతావరణం ఉండాలి అన్ని ఫెసిలిటీ ఇవ్వాలి. సో అన్ని ఫెసిలిటీ మంచి కొత్త బెంచెస్ ఇచ్చారు గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు పెయింటింగ్ వేశారు మంచి టాయిలెట్స్ ఇచ్చారు. అంతకుముందు టాయిలెట్స్ ఉండేవి కాదు ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ టాయిలెట్స్ అందుకే ఎక్కువ ఆడపిల్లలు అసలు ప్రభుత్వ పాఠశాలలో చేర్చేవాళ్ళు కాదు. తల్లిదండ్రులకు కష్టం అయినా సరే ఎక్కడైనా అప్పు తీసుకొచ్చేనా ప్రైవేట్ పాఠశాలలో చేర్చేవాళ్ళు. సో ఇవాళ అవన్నీ కూడా బాగు చేసి ఇవాళ మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ రావాలి అనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ బాగు చేసిన సందర్భం అంటే దాంతోపాటు సో ఇవాళ టెక్నాలజీ సమాజంలో మనం కూడా ముందుకెళ్ళాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సో మన పిల్లలు చదువుకుంటే ఇతర రాష్ట్రాలకైనా వెళ్ళచ్చు ఇతర దేశాలకైనా వెళ్ళచ్చు అనే ఉద్దేశంతోనే మరి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దట్ టు సిబిఎస్ఈ సిలబస్. అంతకన్నా మించి సిలబస్ ఇండియాలో లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ దానిపై సిలబస్ లేదు. ఇవాళ ఇంకా లేటెస్ట్ గా ఐబీ తీసుకొచ్చారు ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ అని. అంటే ఈవెన్ మన పిల్లలు యుఎన్ఏలోకి వెళ్ళి లేకపోతే అమెరికానో లేకపోతే లండన్కో లేకపోతే యుఎస్ ఇంకెక్కడన్నా ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఉన్న స్టాండర్డ్స్ కి ఈక్వల్ గా మ్యాచ్ అవడానికి ఐబీ కూడా తీసుకొచ్చారు. సో అంటే ఇంత ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రి చేశాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ప్రతి వీక్ లో ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆయన కూర్చొని దాని మీద డిస్కస్ చేసి ఇంకా బెటర్ ఆప్షన్ ఏం చేసుకుంటే బాగుంటుంది ఎప్పటికప్పుడు రివైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇది చాలా మంది బయటకు తెలియదు, మీడియా లేదు, ప్రొపగాండా లేదు దాని మీద. అందుకని ఇవాళ లిటరసీ రేట్ పెంచడానికి ఆయన చేస్తున్న కృషి నిజంగా అది అతి చాలా అంటే మనం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆయన తీసుకొచ్చినంత ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్లో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చింది ఏ ముఖ్యమంత్రి ఏవత్ భారతదేశంలో నా దేశంలో ఎవరు చేసినారు మరి. కానీ వాటి బయట ఏంటి బయట ప్రొపగాండా ఎట్లా ఉంది? ఆయన ఒక విధ్వంసం చేసేటనో లేకపోతే ఆయన ఒక దుష్టుడనో లేకపోతే ఆయన ఒక ఇదేనో రకరకాలు వేశారు. మరి ఇంత ఎవరు చేశారు? మరి ఇదే మార్పుని ఇదే విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన ఈ పెట్టుబడులు కానీ ఈ ఒక ఆలోచన విధానాన్ని మరి గతంలో ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదు? సో ఆ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చెప్పలేదు ఎవరు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. సో ఇవాళ ఈ సమాజంలో ఏమవుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 100 to 70 పేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు వీళ్ళు ఎఫర్ట్ ఎంతవరకు చేయగలుగుతారు? ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్ళాలంటే 1,000 రూపాయలు ఫీజులు, ఈవెన్ మీ స్కూల్స్ కాదు కార్పొరేట్ స్కూల్స్ కట్టాలంటే. ఇప్పుడు అంటే నేను చెప్తుంది ఒకప్పుడు చాలా స్కూల్స్ నాకు బాగా తెలుసు, మా మాస్టర్ ఎక్కడ ఉన్నారు ప్రభాకర్ గారు, సుజాత కాలనీ, శ్రీనివాసరావు చనిపోయారు ఆయన, వీళ్ళు ఈ స్కూల్స్ అన్ని నాకు బాగా తెలుసు. అప్పుడు ఉన్న స్కూల్స్ అన్ని నాకు బాగా టచ్ లో ఉండాలి మీరందరూ మీ యూనియన్ అందరు కూడా. సో అంటే ఆ రోజు స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలు సరిగా లేవు కాబట్టి ఈ స్కూల్స్ సక్సెస్ అయినాయి. ఇవాళ స్కూల్స్ అన్ని మరి ఇంకొద్దిగా ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతున్నారు ఈ స్కూల్సే కాకుండా. సో 67% అంటే 33% చదువుకునే దూరంగా ఉన్నారు. ఆ 33% కూడా మళ్ళీ మరి ఎన్రోల్ అయితే స్కూల్స్ చాలవు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలే మళ్ళీ బాగు చేసి అవన్నీ కూడా వాళ్ళ ఎన్రోల్మెంట్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. సో ఇంత విధానం ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఫౌండేషన్ ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులు ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించలేదు అభివృద్ధి లేదు అంటారు. అభివృద్ధి అంటే ఓవర్ నైట్ రేపొద్దుకి ఈ రాష్ట్రం మారిపోతుంది కదా. సో ఈ రాష్ట్రాన్ని ఫౌండేషన్ చేయాలి మనం ఏదైతే ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో పునాదులు తీసి పునాదులు కట్టుకొని పునాదులు ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఎట్లా మనకి కనీసం ఒక 1 year అని పట్టింది లేదా 6 months స్పీడ్గా చేయగలిగితే ఒక ఇల్లు కట్టుకోవాలంటే పూర్తి చేయాలంటే అదే ఒక రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే ఓవర్ నైట్ అవ్వదు. సో ఫౌండేషన్ సరిగ్గా వేయాలి. ఫౌండేషన్ వేయాలంటే ఆ ఫౌండేషన్కి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫౌండేషన్, రెండోది అగ్రికల్చర్, మూడోది హెల్త్ హెల్త్ మీద, ఫోర్త్ పరిపాలన విధానంలో ఈ 4 ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు.
సో ఇవాళ 2019 లో లేకపోతే 2024 లో వేసిన పునాది ఎవరో టికెట్ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎవరైతే స్కూల్స్ లో చేరారో ఈ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా మంచి చదువు చదువుకొని ఒక టికెట్ 10 సంవత్సరాల తర్వాత మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు ఆటోమేటిక్ గా కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. అట్లా లక్షలాది కుటుంబాలు అభివృద్ధి సాధించినప్పుడు ఈ రాష్ట్రం నిజంగానే అభివృద్ధి ఎక్కువ స్పీడ్ గా పయనిస్తుంది. దాంతో అగ్రికల్చర్ కానీ లేకపోతే హెల్త్ మీద కానీ లేకపోతే పరిపాలన విధానం ట్రాన్స్పరెన్సీ కానీ ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. కానీ దురదృశ్యంతో మనకి ప్రొపగండా సరిగ్గా లేదు. సో ఫాల్స్ మీడియా ఫాల్స్ ప్రొపగండా ఎక్కువ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదే మన ప్రీవియస్ గవర్నమెంట్స్ కి వెళ్తే వీళ్ళు ఏం ఫౌండేషన్ వేసారు చెప్పమంటే చెప్పలేదు. ఓన్లీ ఒక రాజధాని మీద అమరావతి బ్రహ్మరాజ్ క్రియేట్ చేశారు. అంటే అది ఎవరు ఇన్వెస్ట్ చేశారు? 1 కోటి రూపాయలు పెట్టి ఎక్కడ ఎవరు కొనగలిగారు? పేదలు కొనలేరు, సామాన్యులు కొనలేరు. సో డబ్బులు నోడు వెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? 1 రూపాయి పెడితే ఇంకో 2 రూపాయలు వస్తే ఇన్వెస్ట్ చేస్తాడు. సో అది ఎవరికి? సో దోస్ ఆర్ ఫైనాన్షియలీ సౌండ్. సో వాళ్ళ కోసం ఆ ప్రభుత్వం పనిచేసింది తప్ప ఈ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే ఇవాళ జగన్ ఒక ఫౌండేషన్ సరైన ఫౌండేషన్ వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. సో ఇది నీ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఫౌండేషన్ వేసుకున్నాడు. ఓవర్ ద డికేడ్ ఒక 10 ఇయర్స్ తర్వాత మనం వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్స్. ఆల్రెడీ ఇవాళ చాలా రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం చాలా రంగాల్లో మనం ముందు చాలా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు దీంతో పాటు మీ అందరూ కూడా చూస్తారు సంక్షేమ పథకాలు ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా ఎక్కువ. ఇదంతా ఎందుకు ఇస్తా ఉన్నారు? అందరు సహజంగా ఏమనుకుంటారంటే ఓట్ల కోసం ఇచ్చారనుకుంటారు. నో, ఇట్ ఇస్ నాట్ రైట్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎందుకు ఇన్ని డబ్బులు సంక్షేమం ద్వారా ఇస్తున్నారంటే పేదరిక నిర్మూలన. ఇవాళ మీ కుటుంబాలు నిజంగా ఇక్కడ ఉన్న నాకు అందరూ చూస్తుంటే యూఆర్ ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ఫ్యామిలీస్, అంటే సామాన్య కుటుంబాలు, దగ్గర కింద కుటుంబాలు. మరి ఈ కుటుంబాలకి ఏదన్నా సరే సమస్య లేదా ఏదన్నా ఒక శరణ్ ఇది వస్తే ఏంటి పరిస్థితి? ఎక్కడో చోట వెళ్ళి అప్పు తీసుకొచ్చుకొని వెళ్ళాలి. సో అదే కింద కుటుంబాలన్నీ పేదరికంలో కుటుంబాలు సామాన్య కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి ఆయన అవగాహన చేసుకొని ఈ రాష్ట్రంలో 100కి 70% కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడతాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలి ఉద్దేశంతో సంక్షేమం ద్వారా ఇవాళ అన్ని పథకాలు ఎందుకు వేస్తా ఉన్నారంటే స్కూల్స్ లో పిల్లలు చేర్చండి. అక్కడ ప్రతి రూపాయి ఆయన సేవ చేశాడు. ఇవాళ అమ్మఒడి 15,000 ఒకటే కాదు కదా, వాళ్ళు 3 జతలు బట్టలు పుస్తకాలు సాక్షి షూ అన్ని ఆయన ఇచ్చాడు. గోర ముద్దు కార్యక్రమం ఆయన పెట్టాడు. స్కూల్స్ అన్ని ఆయన బాగా చేశాడు. ప్రతి రూపాయి ఎక్కడ 1 రూపాయి ఖర్చు లేదు స్టూడెంట్ కి? 15,000 ఒకటే కాదు, ఎన్ని కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే ఆ తల్లిదండ్రులకి 8,000 రూపాయలు ఆదా అవుతాయి ఆ స్కూల్ పంపించడం వల్ల. అదేవిధంగా అతను స్కూల్ నుంచి బయటకు వస్తే కాలేజీలు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ అంతకుముందు పూర్వం ఓన్లీ 35,000 ఉండేది 2014-19 లో. ఇవాళ 2019-24 లో ఎంత కాలేజ్ ఫీజు అయితే అంత కాలేజ్ ఫీజు ఫీజు రీయింబర్స్మెంట్ అర్థం ఉన్నారు లేదా? అంటే ఎన్ని లక్షలు సేవ్ అవుతా ఉన్నాయి ఆ తల్లిదండ్రులకి. నేను ఇవాళ గడప గడపి మన ప్రభుత్వం ఇంటింటికి ఒక్కొక్క కార్డు తీసుకెళ్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఒక ఇంట్లో అయితే 7 లక్షలు చెప్పు ఉంది. వాళ్ళ కుటుంబం పక్క ఒక ప్రీవియస్ గవర్నమెంట్ కుటుంబం. కానీ వాళ్ళు సార్ మాకు ఇంత బ్రహ్మాండమైన ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది అంటారు. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు? అంటే 2 లక్షల రూపాయలు వాళ్ళు కట్టాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? సో 2 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ లో పిల్లల్ని చదివించుకొని చదువుకోవాలనే ఉద్దేశంతో మరి విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకురావడం వల్ల ఇవాళ మన లిటరసీ రేట్ మన వీఆర్ గోయింగ్ టు సీ ఎ స్టీప్ ఇంక్రీజ్. అందుకని మనం మిగతా రాష్ట్రాల కన్నా ఇవాళ ఎక్కడో 22-26 ప్లేస్ నుంచి వీఆర్ కమ్ ఫార్వర్డ్ టు 6th-8th ప్లేస్ కి. అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా వీఆర్ నంబర్ 1. స్కూల్స్ లో పిల్లలు చేర్చుకునే ఈ స్టెప్స్ అన్ని తీసుకోవడం వల్ల యావత్ భారతదేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో జీఆర్ రేషియో వీఆర్ నంబర్ 1. అంటే ఎంతమంది పిల్లలు స్కూల్ చేరుతున్నారు? 100లో 67% ఉండే దాన్ని ఇవాళ ఆ 33% కూడా స్కూల్స్ కి రావడం వల్ల స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ పెరిగింది. సో నేషనల్ వైడ్ గా వీఆర్ నంబర్ 1 ఎన్రోల్మెంట్ రేషియో జీఆర్ రేషియో. సో ఇట్లా ఈ చదువు మీద ఆయన పెట్టుబడులు, అలాగే అగ్రికల్చర్ లో యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా రైతులకని ఒక ప్రభుత్వ ఆఫీస్ ఎక్కడా లేదు. ప్రతి గ్రామంలో ఇవాళ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అంటే రైతు కోసం అనేది ఒక ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి యావత్ భారతదేశంలో ఏ స్టేట్లలో? ఇవాళ ప్రతి గ్రామంలో ఉంది రైతు భరోసా కేంద్రం. సో అంతకుముందు మనం వినేవాళ్ళం ఫర్టిలైజర్స్ బ్లాక్ లు అమ్ముకుంటున్నారు అది ఇది అని పేపర్లో పెద్ద ఎత్తున క్యూలు చెప్పావు. ఈ 5 ఇయర్స్ మనం ఎక్కడ చూడలే బికాస్ సిస్టమేటిక్ అప్రోచ్ చేశాడు. సో అందరూ కూడా ప్రతి రైతు ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు దాంట్లో స్కూల్లో అదే ఒక రైతు భరోసా కేంద్రాల్లో. ఆ రైతు ఎన్రోల్ అయిన తర్వాత ప్రతిదీ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఏ ఒక్క వర్షాలు తుఫాన్లు వస్తే ఇమీడియట్గా వాళ్ళకి కాంపెన్సేషన్ 3 మంత్స్లో పడతా ఉన్నాయి.
ఎక్కడ కూడా వివక్ష లేదు, కుల కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. సో అందరికీ ఆ కాంపెన్సేషన్ అందుతూ ఉంది. పూర్వం అందేది కాదు. మా మొన్న నియోజకవర్గం అయితే మాకు క్లియర్గా చెప్పేవాళ్ళు రైతులు పనిమాల, అక్కడ కూడా వివక్ష చూపించేవాళ్ళు. ఎంఆర్ ఆఫీసులు కూర్చొని ఇతను మన మంచి ఇతనికి ఇవ్వండి, ఇతను మన మంచి కాదు ఇతనికి ఇవ్వద్దు, కాంపెన్సేషన్ రైతులు కాంపెన్సేషన్ అంటే వివక్ష చూపించేవాళ్ళు. ఇవాళ అదేం లేదు, ఎవరు ప్రమేయం లేదు. మీ అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే వీటిలో ఎక్కడ కూడా రాజకీయ ప్రమేయం లేదు. విద్యా వ్యవస్థలో ఎక్కడ రాజకీయ ప్రమేయం ఉందా? ఎక్కడా లేదు. రైతు భరోసాలో ఎక్కడ రైతు రాజకీయ ప్రమేయం లేదు. ఎందుకు మీరు చూస్తుంటారు, ఇవాళ కరోనా టైంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఆశా వర్కర్స్ ని ఏఎన్ఎం వర్కర్స్ ని మీ ఇంటింటికి పంపించి మ్యాక్సిమం దాన్ని ఎక్కువగా పాకుండా, కరోనా అనే వ్యాధి ఎక్కువ పాకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగింది. సో అక్కడెక్కడ వివక్ష లేదు. సో ఆ విధంగా ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెన్సీ పనిచేస్తుంది. ఇది కాకుండా మీకు అర్బన్ ఎక్కువ మంది అర్బన్లో కూడా అర్బన్ సెక్రటరేట్స్ పెట్టారు. ఒక గుంటూరు టౌన్ లో 79 సెక్రటరేట్స్ ఉన్నాయి. మరి ఆ సెక్రటరేట్స్ లో మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలో క్లియర్ గా వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. అంతకుముందు అదే ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగాలి. సో వీళ్ళ ట్రాన్స్పరెన్సీగా అందుతున్నాయి అన్ని కూడా. సో ఈ నాలుగు ఏదైతే విద్యా వ్యవస్థలో, వ్యవసాయంలో, ఆరోగ్యం మీద, అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన విధానంలో ఎంత ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం పనిచేస్తుంది, దీంట్లో ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం లేకుండా ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో మా ప్రమేయం ఎవరిది లేదు. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎంపీ కాదు, ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేదు. నేరుగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటింటికి పంపించి వాళ్ళ ఆరాధపడిన కుటుంబానికి అన్ని సంక్షేమాలు అందిస్తున్నారు. మా ఎవరు మీ ఎవరు ఒకరికి రికమెండ్ చేయలా, ఒక్కరు కూడా మేము రికమెండ్ చేయలేం. సో నేరుగా ఇవాళ 100కి 100 ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతా ఉంది. సో ఇది ప్రభుత్వం క్రెడిట్ కాదా? ఇది ఇవాళ మీరందరూ కూడా ఆలోచించాలంటే ప్రభుత్వం ఒక పరిపాలన విధానంలో ఎంత ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా ముఖ్యం. సో ఇవన్నీ అంటే మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నారు, మీరందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ కుటుంబాలు కాబట్టి ఏదైతే మీ సమస్యలు చెప్పారు ఇందాక, మీ కార్పస్ ఫండ్ అని కానీ లేదా హెల్త్ కార్డ్స్ అని ఇవన్నీ. సో నేనేమంటే నేను కూడా ఇప్పుడు నా గురించి కూడా నేను చెప్తాను, నేను కూడా ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేశాను యాక్చువల్ జేకేసీలో, స్కూలింగ్ అంతా చెన్నైలో చేశాను. సో అయిన తర్వాత మా ఫాదర్ బిజినెస్ చిల్లీస్ ఉంటే చిల్లీస్లోకి వచ్చాను. చిల్లీస్ అసోసియేషన్ ఫాదర్ 10 ఇయర్స్ చేశారు. నేను ఒక 20 ఇయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను గుంటూరు పిచ్చియార్డ్కి. సో అసోసియేషన్గా సంఘంలో నేను కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి నాకు ఈ అసోసియేషన్లో ఏ విధంగా పనిచేయాలి ఇవన్నీ పూర్తి అవగాహన ఉంది. 20 ఇయర్స్ చేశాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఇది కాకుండా స్పైసెస్ బోర్డ్ చేశాను. గుంటూరులో స్పైస్ బోర్డ్ ల్యాబొరేటరీ తీసుకురావడానికి నేనే కారణం, గుంటూరు చిల్లీ టెస్టింగ్ ల్యాబ్. సో ఇవన్నీ ఎందుకంటే ఒక అనుభవం. సో దీన్ని తీసుకొని నేనైతే మీ సమస్యలు ఏదో ఉన్నాయన్నాను, మీ యొక్క అసోసియేషన్స్తో కూర్చొని, ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ కదా. సో ప్రభుత్వంతో ఎక్కడ మీకు రిలేషన్ ఉండదు. నేచురల్గా ప్రభుత్వం కూడా ఎక్కడ పట్టించుకోదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం దీని మీదే ఆలోచన చేసింది. సో మనం ఏంటంటే మీ అసోసియేషన్తో నేను కూడా కూర్చొని తప్పకుండా మీతో కూర్చొని ఏ విధంగా ప్రభుత్వం దానికి మనం చేరువు అవ్వాలి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే హెల్త్ కార్డ్స్ అయితే నా దేశం వరకు ఉందా నూరి కూడా చెప్పింది. ఇట్ ఈస్ వీ కెన్ గో టు ద గవర్నమెంట్ క్లియర్గా, హెల్త్ కార్డ్స్ కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఈ రెండు కూడా తప్పకుండా మేము తీసుకురాగలుగుతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. Thank you.